ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ సినిమాపై టైటిల్ కల్కి 2898 అని ఇటీవలే ప్రకటించారు మేకర్స్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పింది. టాలీవుడ్ మూవీ హాలీవుడ్ స్థాయిలో రాబోతుందని, ఈసారి బాక్సాఫీస్ వద్ద నాగ్ అశ్విన్ సంచలనం సృష్టించబోతున్నారని అంటున్నారు నెటిజన్స్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా వస్తున్న కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ లుక్ లోని కనిపించబోతున్నారు. అయితే ఈ టైటిల్ గ్లిమ్స్ అనౌన్స్ చేయడానికి ముందు ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహం అసలు ఈ ప్రాజెక్ట్ కే అంటే ఏమిటి అని. సోషల్ మీడియాలో ఈ ప్రశ్నపై పెద్ద చర్చ నడిచింది. ఇక తాజాగా గ్లిమ్స్ రిలీజ్ చేస్తూ ఈ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ప్రపంచం మొత్తం అంధకారంలో కూరుకుపోతున్నప్పుడు ఓ శక్తి ఉదయించింది. చీకటిని చీలుస్తూ అందుకు కారణమైన రాక్షసులను సంహరిస్తూ ప్రజల జీవితాల్లోకి వెలుగులు ఓ శక్తి ఉద్భవిస్తోంది. ఆ సమయంలోనే అంతం ఆరంభమవుతుంది అని గ్లిమ్స్లోనే తెలియజేశారు. ఈ వీడియోలో ప్రభాస్ కనిపించిన విధానం చూసి ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు. కలియుగాంతంలోని కల్కిగా విష్ణువు అవతరిస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు అదే అంశంపై కల్కి 2898 AD చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అమెరికాలో జరిగిన కామిక్ కాన్ వేదికపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కథలను చాలా ఇష్టపడతాను. మహాభారతం, స్టార్ వార్స్ రెండింటినీ చూస్తూ పెరిగాను. ఈ రెండూ ప్రపంచాల్ని ఇప్పుడు ఒక సినిమాగా చేయటం గొప్పగా అనిపిస్తుంది. అలా పుట్టిందే ఈ సినిమా. అద్భుతమైన కథ చెప్పాలనే ఈ ప్రయత్నం తారులందరినీ ఒక చోటుకు చేర్చింది. హాలీవుడ్ సూపర్ హీరోస్ చాలా మంది ఉన్నారు, కానీ మాకు మాత్రం ఆంజనేయుడే మా సూపర్ హీరో అంటూ చెప్పుకొచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.